నెక్స్ట్ నియోజకవర్గం చూసుకుంటే కానాపూర్ నియోజకవర్గం నిర్మల్ జిల్లాలో ఇది కూడా ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఈ కాన్స్టిట్యున్సీలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత పర్సెంట్ వచ్చిందో చూద్దాము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఓట్సేర్ రావడం జరిగింది ఓట్స్ వచ్చేసరికి సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఓట్స్ వచ్చాయి అలానే కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్లో ఉంది రమేష్ రాథోడ్ నలభై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది ఓట్లు వచ్చాయి థర్టీ పర్సెంట్ ఓట్స్ షేర్ అయితే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కనిపిస్తుంది ఇంకా బీజేపీ చూసుకుంటే అశోక్ సాట్లకు సంబంధించి ఇరవై మూడు అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్సారు ఇక్కడ బీజేపీ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్ కనిపిస్తుంది కానాపూర్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొంది అజ్మీర్ రేఖ వరుసగా రెండవసారి గెలుపొందారు ప్రస్తుతం మూడవసారి కూడా గెలవడానికి యాట్రిక్ విజయం సాధించడానికి చూస్తున్నారు ఎందుకంటే ఎన్నికల్లో అజ్మీర్ రేఖ అయితే విజయం సాధించడం జరిగింది బీజేపీ పార్టీ తరఫున అయితే ప్రస్తుతం ఖానాపూర్ కాన్స్టిట్యులో ప్రజలు ఎలా ఉంది మూడు ఎట్లా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి వినయ్ థ్యాంక్ యూ రమణ గారు సో తాజాగా పాలిటిక్స్ పైలట్ చేసిన సర్వే ప్రకారం సో టిఆర్ఎస్ కి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది కాంగ్రెస్ కి ట్వల్ పర్సెంట్ బీజేపీకి ఫార్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ క్లియర్ గా మనం చూస్తున్నాం అండ్ వైఎస్ఆర్ పాయింట్ వన్ సో కంప్లీట్ గా మనం చూసుకున్నట్లయితే టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంది సో బీజేపీ ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ లీడ్ లో కనిపిస్తా మనకి ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్ గత ఎన్నికల్లో సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఉంది ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్ లో కనిపిస్తుంది అవునండి ట్వంటీ పర్సెంట్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ట్వంటీ పర్సెంట్ క్లియర్ కట్ డిఫరెన్స్ సో వాట్ ఎవర్ ఇట్ మే బి అదర్స్ చేతిలో కూడా ఇది లేదు అదర్స్ కూడా ఒకవేళ వేరే వాళ్ళకు ఓటింగ్ వేసినా కూడా సో కాంగ్రెస్ ఆ ఓట్ బ్యాంక్ చీల్ కాబట్టి ఈ అదర్ సపోర్ట్ టిఆర్ఎస్ కి ఇచ్చినా కూడా సో దాంట్ హావ్ క్లియర్ కట్ మెజారిటీ ఫార్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓట్ షేర్ ఇక్కడ ఉంది బీజేపీకి సో వీ కెన్ కన్సిడర్ కాసేసే బీజేపీ ఎందుకు ఖానాపూర్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు విజయం సాధించింది పద్నాలుగు పద్దెనిమిదిలో సేమ్ క్యాండిడేట్ అక్కడ విజయం సాధించారు క్యాండిడేట్ పైన వ్యతిరేకత లేదంటే పార్టీ పైన వ్యతిరేకత అనుకోవచ్చా సో దీన్ని మనం ఎలా గమనించవచ్చు అంటే అర్బన్ ఓటింగ్ ఎక్కువ ఉండే కాన్స్టిట్యూషన్స్ లో బీజేపీ హావా కనిపిస్తుంది లో ఏమైపోతుంది కాంగ్రెస్ కి అలాగే ఉంటుంది సో అప్పుడు ఎప్పుడైతే టిఆర్ఎస్ అర్బన్ ఓటింగ్ లూజ్ అయిపోతుందో లీడ్ వస్తుందో అర్బన్ పర్సెంటేజ్ ఎక్కువ అంటే రూరల్ పర్సెంట్ తక్కువ ఉన్నప్పుడు ఆ తక్కువలో కాంగ్రెస్ ప్రభావం అట్లే ఉంది ట్వెల్వ్ పర్సెంట్ ఇక్కడ సో అర్బన్లో ఏమైతుంది బీజేపీకి మెజారిటీ పెరిగిపోతుంది ఆ పెరిగిపోయినప్పుడు ఏమైపోతుంది టీఆర్ఎస్కి లీడ్ తగ్గిపోతుంది సో కాంగ్రెస్ ప్లిట్ చేస్తుంది ఆ ఓట్ బ్యాంక్ ని సో క్లియర్ కట్ గా బీజేపీకి అప్పుడు మెజార్టీ కనిపిస్తుంది బీజేపీ క్లియర్ కట్ గా అదే ముందు చెప్పినట్లు సో టీఆర్ఎస్ ఓకే అయితే మనం వైఎస్ఆర్ టీపీని ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి కాన్స్టిట్యున్సీలు కూడా మనం త్రీ టు ఫోర్ లేదంటే సిక్స్ మినిమం త్రీ నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ కూడా వాళ్ళు కనిపిస్తుంది ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా తన ప్రభావం వైఎస్ జగన్ గారు పాదయాత్ర ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా మనం చూస్తాం మరి ఈ సినారియో ప్రకారం వైఎస్ఆర్ టీపీ పార్టీ ఏదైనా పార్టీలో ఎలియన్స్ పెట్టుకునే అవకాశం కనిపిస్తుంది అంటే తినకి వేరే పార్టీ అవసరం కన్నా తిన అవసరం వేరే పార్టీకి చాలా కనిపిస్తుంది కనిపిస్తుంది సో అవును సో దీనికన్నా కాంగ్రెస్ వైఎస్ఆర్టీపీకి ఇంకొక పార్టీతో కలిస్తే ఎంత అడ్వాంటేజో వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ మరి ఎక్కువ ఇప్పుడున్న సిచువేషన్ లో మనకున్న ఈ శాంపిల్స్ ప్రకారం కానీ ఓట్ షేర్ ప్రకారం కానీ వైఎస్ఆర్టీపీ అనేది ఏ పార్టీతో కలిస్తే బెటర్ అనిపిస్తుంది అంటే రెండు పార్టీలు కూడా బెటర్ అనిపిస్తుంది నా అనాలిసిస్ ప్రకారం సో వాట్ ఎవర్ పర్సంటేజ్ వైఎస్ఆర్టీపీకి వచ్చిందో ఇదంతా క్లియర్లీ ఫ్రమ్ టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి పెద్దగా వచ్చిండకపోయిండొచ్చు సరే బిజెపి నుంచి పెద్దగా వచ్చిండక పోయిండొచ్చు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ నుంచి ఆ ఓట్లు స్ప్లిట్ అయి వైఎస్ఆర్టీపీకి వచ్చిండే ఒకటి రాజశేఖర రెడ్డిని బేస్ చేసుకునేసి కాంగ్రెస్ వేసుకొని వచ్చిండొచ్చు రెండు ప్రభుత్వ వ్యతిరేకత బేస్ చేసుకుని కూడా వైఎస్ఆర్టీపీకి ఓట్లు వచ్చిండొచ్చు ఈ ఓట్లు గాన కాంగ్రెస్ గాన కలుపుకునేది అంటే గన ఆల్మోస్ట్ ఓవరాల్ స్టేట్ మొత్తం మనం చూసినట్లయితే స్టేట్ మొత్తం మనం తీసుకున్నట్లయితే తీసుకున్నట్ల టీఆర్ఎస్ పర్సెంట్ బిజెపికి ఎక్కువ ఉంది ఓకే టిఆర్ఎస్ కన్నా బీజేపీకి ఓట్ బ్యాంక్ ఎక్కువ కానీ టిఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుస్తా ఉంది ఓకే సీట్ల పర్సెంటేజ్ వచ్చేసరికి టిఆర్ఎస్ బిఆర్ఎస్ కు ఉంది ఓట్ పర్సెంటేజ్ వచ్చేసరికి వన్ పర్సెంట్ బీజేపీకి వీళ్ళిద్దరి కన్నా ఒక ఫోర్ పర్సెంట్ కాంగ్రెస్ లీడ్ లో ఉంది ఓకే సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఈ సిక్స్ పర్సెంట్ ఎలా వెళ్తుందో మేబీ బీజేపీ అడ్వాంటేజ్ చేసుకుంటుందా కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకుంటుందా చూడాల సో ఇఫ్ యు కంపేర్ సెవెంటీన్ సీట్స్ ఇంపాక్టింగ్ వైఎస్ఆర్టీపీ ఓవరాల్ స్టేట్ మొత్తం మీద పదిహేడు సీట్లు స్థానాల్లో వైఎస్ఆర్టీపీ ప్రభావం కనిపిస్తా ఎలాగా ఇప్పుడు మెర్జింగ్ ప్రాసెస్ లో ఏ పార్టీతో మెర్జ్ అయితే కనుక పదిహేడు సీట్లలో ఇంపాక్టింగ్ చూపిస్తానంది డామినేషన్ ఉంది సో రిజల్ట్స్ వేరియేషన్ జరిగిపోతే ఇక్కడ అట్లీస్ట్ ఒక పది సీట్లు విన్ అవ్వడమా టఫ్ ఫైట్ ఇవ్వడమా పదిహేడు సీట్లలో కంప్లీట్ గా మనం చూస్తున్నాం వైఎస్ఆర్ ప్రభావం అయితే ఏదేమైనా ఈ కానాపూర్ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఈ కాన్స్టిట్యున్సీలో గతంలో రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం జరిగింది అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం ఈసారి బీజేపీకి ప్రజలు పట్టం కడతారు అనేది ఇక్కడ రుజువు అవుతుంది ఎందుకంటే డిఫరెన్స్ చూసుకున్న ఈ అనాలిసిస్ ప్రకారం ట్వంటీ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ అంటే బీజేపీ పార్టీకి ఎద్దు చూపిస్తుంది కాబట్టి ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో మాత్రం బీజేపీ జెండా ఎగరడం ఖాయమనేసి అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం మనం తీసుకున్న శాంపిల్స్ ప్రకారం అయితే